జగనన్నే మా భవిష్యత్తు అని సుమారుగా ఏడు లక్షల పైచలకు కార్యకర్తలు రథసారథులు గృహసారధులు వీరందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని నేరుగా కలుసుకోవడం జరిగింది మేమందరం కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజలను కలుసుకుంటూ ఉంటే ఒక అనూహ్యమైన స్పందన అంటే ఇది ఎట్లా ఉందని అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అమాయకులు ఎవరు కాదు అందరూ కూడా విజ్ఞులే ప్రజలందరూ కూడా రెండు ఒకటే తేడా చూసుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో మాకు కానీ మా కుటుంబాలకు కానీ ఏమి లబ్ధి చెందింది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో మాకు కానీ మా కుటుంబాలకు కానీ ఏమి లబ్ధి జరిగింది అనేది బేరేజీ వేసుకుంటే క్లియర్గా అర్థమవుతూ ఉంది టైమ్స్ నవ్ నవభారత్ వాళ్ళు సర్వే చేశారు వాళ్ళు సర్వే చేస్తే పాతిక్కి పాతిక ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఒకటి అటు ఇట్లు అని చెప్పేసి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు మీరు ఏదో టైమ్స్ నవ్ అంటే ఏదో సర్వే ఏదో చెప్తున్నాడు కదా అని కాదు గతంలో కూడా మనం చూస్తే ఇదే టైమ్స్ నవ్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్లో సారీ ఎయిటీన్లో ఇచ్చినప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి అప్పుడు చెప్పారు ఇదే సేమ్ రిపీట్ అవతుంది రేపు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ఏ రకంగా అయితే జన ప్రభంజనం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు సింగిల్గా వచ్చిన మీ సొంత పుత్రుడి మీద నమ్మకం లేదు కాబట్టి దత్తపుత్రుడిని అద్దెకి తెచ్చుకున్న మొత్తం అందరూ కలిపి కట్టకట్టుకుని వచ్చిన జగన్ అనే వ్యక్తి సింహం సింగిల్గానే వస్తుంది కాసుకోండి అక్కడే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంట లోకేష్ అంట పప్పు నాయుడు ఆయన మాట్లాడడమే సరిగా రాదు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అలాంటి అసమర్థుల చేతుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెడతామా అనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ